చేయబోయే రెసిపీ పేరు బూడిద గుమ్మడి కాయ హల్వా. ఇది ఎక్కువగా ఫంక్షన్స్లో చేస్తుంటారు. ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఈ లోపల ఉన్న గింజల్ని మొత్తం తీసేసి దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని తురుముకోవాలి. ఫస్ట్ దాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక పల్సటి గుడ్డలో తురుములు వేసి గట్టిగా మూట కట్టేసామంటే ఆ వాటర్ అంతా కారిపోతుంది. ఆ తర్వాత చేసేది చూపిస్తాను, హల్వా చేసేది చూపిస్తాను. గుమ్మడికాయని తుమ్ము చూశారు కదా, దాన్ని కట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు పైన ఏదైనా వెయిట్ ఉన్న దానితోనో కొట్టడము లేదా కింద వేసి పగలగొట్టుకోవడం చేయాలి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. చాకుతోనే కట్ చేయాలని కష్టం. అలా కట్ చే పగలగొట్టుకున్న తర్వాత అప్పుడు చాకుతో ఇలా ముక్కలుగా చేసుకొని తురుక్కోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నాను, చూడండి హల్వా ఎలా చేయాలి. స్టవ్ వెలిగిస్తా ఉన్నాను. అందులో 4 స్పూన్లు నెయ్యి వేసుకోండి. వేసి కాగిన తర్వాత అందులోనే జీడిపప్పు వేపుకోవాలి. కొద్దిసేపు కాగనిస్తాము. ఇప్పుడు జీడిపప్పుని వేసి దోరగా వేపు పెట్టుకోవాలి. వేపి ఒక కప్పులో పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేగిపోయింది. ఇది వేరే సపరేట్గా తీసి ఒక కప్పులో పెట్టుకోవాలి. ఇది తురి ఉంచుకొని దాన్ని ఒక 2 అవర్స్గా వడకట్టి బాగా వాటర్ లేకుండా గుడ్డలో వేసి గట్టిగా మూట కట్టి దాని మీద వెయిట్ పెట్టాను. చూడండి ఒక కలవ కూడా వాటర్ లేకుండా డ్రై అయిపోయింది. దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు మనం నేతిలో వేపుకోవాలి. ఇలా ఈ పచ్చి వాసన అంతా పోయేదాకా కొద్దిసేపు వేపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే బాగా డ్రై అవుతుంది. అప్పుడు మనం ఇందులో 1 కప్పు పాలు పోసుకొని సిమ్లోనే కొద్దిసేపు ఉడకనిచ్చామంటే పాలు బాగా ఇంకిపోయేదాకా ఉడకనివ్వాలి. అవి పాలు పోసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇట్లాగే కలుపుకుంటూ వాడుచుకోవాలి. ఇప్పుడు ఇది బాగా స్మెల్ పోయేటట్టుగా వేగింది. ఇందులో 1 కప్పు పాలు పోసి సిమ్లో నిదానంగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఉడకనివ్వాలి, బాగా కలుపుకొని ఉడకనివ్వాలి. అవసరం అయితే మీకు ఇష్టమైతే ఇంకొక 1/2 కప్పు పాలు కూడా పోసుకోవచ్చు. ఇలా పాలతో బాగా కలిపేసి పైన మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టి స్టవ్ తగ్గించుకొని సిమ్లోనే ఉడకనివ్వాలి. ఇలా బాగా కలుపుకుంటూ అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా వేసుకోవచ్చు. బాగా స్మెల్ పోయి బాగా ఉడికిపోయినాయి పాలు కూడా గట్టి పడిపోయింది, చెక్క పడిపోయింది. ఇందులో షుగరు 1 కప్పు, 2 కప్పులకి 1 కప్పు షుగరు. మీ ఎంత తీసుకుంటే ఆ ప్రకారం కౌంట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ బాగా కరిగి మంచి స్మెల్ వచ్చేంత వరకు అలాగే ఉంచాలి, కలుపుతూ ఉండాలి. ఇప్పుడు హల్వా రెడీ అయిపోయింది. ఇందులో ఇలాచీ పౌడరు కొంచెం వేసుకుంటే మనకు ఆ గుమ్మడికాయ వాసన అనేది పూర్తిగా తెలియకుండా ఉంటుంది. ఇది బాగా కడిగి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా మీకు ఇష్టం అయితే మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. నేనైతే రెడ్ వేసాను. మీరు లైట్గానే వేసుకోవచ్చు లేదా చేసుకోవచ్చు. స్వీటు నేను వేసింది ఒకటే. మీకు అవసరమైతే స్వీట్ కూడా ఒకరు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొకరు స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు. హల్వా రెడీ అయిపోయింది. హల్వా రెడీ అయిపోయిన తర్వాత పైన 1 స్పూను నెయ్యి వేసుకుంటే బాగా చేతి కంటుకోకుండా బాగుంటుంది. 1 బౌల్లో తీసుకొని పైన జీడిపప్పుతో చేసుకోండి. హల్వా రెడీ అయిపోయింది. దీన్ని జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని తిని చూడండి. అప్పుడు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి.